हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ज्योतिष तेलुगु। अंदर बहुत अंदर नैन उो मा कॉलनी विनायक चवती सेलिब्रेशन्स चाला बागा जरिगायंडि। 9th डे ट्यूसडे वच्चिंदनि मेमु 11 डेस अयिते गणेश उंचुकुन्नामु। 11 डेस चाला सेलिब्रेट चेसुकुन्नामु। सो लास्ट 11th डे गणेश इला వ్యాన్లోకి పెట్టారండి। పెట్టిన తర్వాత ఇలా పూజ చేసి అయితే స్టార్ట్ చేసాము। మొత్తము ఇంటింటి దగ్గరికి గణేశుడు వస్తాడు। అలాగే అందరము హారతి ఇచ్చి ఆయనను క్షేమంగా పంపించి మళ్ళీ తిరిగి రావాలని, మళ్ళీ ఇంతే బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ గణేశుని అయితే చాలా వేడుకున్నానండి। సో ఈ విధంగా మాకు ఆ రోజు 11th డే సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి। సో పిల్లలంతా ఇలా ఆడారు। ఫస్ట్ కిడ్స్, నెక్స్ట్ గర్ల్స్ లేడీస్, నెక్స్ట్ జెంట్స్, ఇలా 1x1 అయితే ఉట్టి కొట్టడం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ। నెక్స్ట్ లడ్డు వేలం పాట కూడా జరిగిందండి। 12,500 కి అయితే లడ్డును తీసుకున్నారు। సో నెక్స్ట్ గణేష్ మా ఇంటి దగ్గరికి వచ్చాడు। హారతి ఇచ్చేసిన తర్వాత ఇలా మా ఇంటి దగ్గర అయితే నేను డ్యాన్స్ స్టార్ట్ చేశానండి। యాక్చువల్గా అయితే నాకు డ్యాన్స్ అస్సలు రాదు, ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు, వేస్తే ఎప్పుడైనా బతుకమ్మ దాండియా అయితే ఆడతానండి। సో ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అండి మా ఇంటి దగ్గరే డ్యాన్స్ వేయాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇలా స్టార్ట్ అయితే చేశాను। విత్ సాంగ్స్ అయితే సూపర్‌గా ఉంటదండి చూడడానికి వినడానికి, కాకపోతే ఏం చేయము, ఇక్కడ మనము సాంగ్స్ పెట్టేస్తే క్లైమ్ వచ్చేస్తుంది। సో అందుకనే నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు, జస్ట్ సైలెంట్గా ఉంటుంది। డ్యాన్స్ అయితే చాలా బాగా వేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము। మాకన్నా అయితే ఇంకా పిల్లలు అయితే చాలా బాగా చేశారు। సో ఏదో మేము ట్రై చేశాను। ఇక్కడ మా పాప వేసిన డ్యాన్స్ అయితే స్టెప్స్ని బట్టి మీకు అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది సాంగ్ ఏం సాంగ్। సో ఇలా చాలా సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకొని వేశారు, మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దలు అందరూ। ఆంటీ వాళ్ళు కూడా వేశారు డ్యాన్స్, చాలా బాగుంది। చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి। కాలనీ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది। సో 3rd ఇయర్ వినాయక చవితి చాలా బాగా ఎంజాయ్ చేశాము, సెలబ్రేషన్స్ కూడా అలాగే జరిగాయి। పిల్లలకి గేమ్స్ పెట్టాము, అలాగే మేము లేడీస్ అందరం తంబోలా ఆడాము। నైట్ 2:32 వరకు అయితే తంబోలా ఆడేవాళ్ళము డైలీ, అలాగే ఈవినింగ్ లలిత సహస్రనామాలు చదివేవాళ్ళము, ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశాము। అలాగే ప్రసాదాలు ఎవ్రీడే ఎవరు పూజలో కూర్చుంటే వాళ్ళు ప్రసాదాలు తెచ్చేవాళ్ళండి, వాటిని ప్రసాదాలు అనడం కంటే డిన్నర్ అని చెప్పచ్చండి, అంత హెవీ క్వాంటిటీతో చేసేవాళ్ళము ప్రతి ఒక్కరు అలాగే చేసేవాళ్ళము। ఇంకా ఇంట్లో చేసుకునేది లేనే లేదండి, ఈ ప్రసాదాలే డిన్నర్ లాగా చేసేసేది, తంబోలా గేమ్స్ ఆడేది, ఇంటికి వెళ్ళేవాళ్ళము। సో ఈ 11 డేస్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశాము। అలాగే మార్నింగ్ లేట్గా లేవడము, స్కూల్స్ ఇవి రొటీన్ వర్క్ అండి। సో సెలబ్రేషన్స్ అయితే సూపర్గా జరిగాయి। ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా మంచిగా ఇదే ఇంతకన్నా హెవీగా చేసుకోవాలని గణేష్ని అయితే కోరుకుంటున్నాను। ఈ సాంగ్ గెస్ట్ చేయండి, లేకపోతే నేను షార్ట్ వీడియోలో అయితే విత్ మ్యూజిక్ విత్ సాంగ్తో ఇదైతే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి। ఫ్రెండ్స్, మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు కూడా నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్ బాయ్।